వాళ్ళు అసలు ఏమి చేయాల. వాలంటీర్లు కరోనా అప్పుడు ఎంతమందిని చేశారమ్మా, కరోనా అప్పుడు ఇల్లు తిరిగి మామూలు మనకి ఇస్తారు కదమ్మా అవన్నీ. నేను రానన్నా, 4 సార్లు తిరిగింది ఆ అమ్మాయి వాలంటీరు, రా అంటీ చేపించుకొని. మరి ఎందుకు చేశారు వాళ్ళు? మా మంచి కోసమే కదా చేసిందమ్మా. అంత మంచి చేసిన వాలంటీర్లు ఇన్ఫర్మేషన్, మహిళల ఇన్ఫర్మేషన్ తీసుకెళ్లి సంఘ విద్రోహ శక్తులకు ఇచ్చారని, వాళ్ళు కిడ్నాపులు చేశారని, మహిళల్ని ఎత్తుకెళ్ళిపోయారని చెప్పేసి పవన్ కళ్యాణ్. అవును, వీళ్ళు చూశారా? వీళ్ళు చూడలేదుగా, ఊరికి అబండాలు ఎయిట్ వేగను వాళ్ళ మీద. వీళ్ళు చూశారా ఇతర దేశాలు పంపడం? చూడలేదుగమ్మా, ఊరక వాలంటీర్ల మీద అబద్ధాలు. మరి అయినా కానీ ఎందుకు అలా మాట్లాడారు అంటారు? అదే మరి మాకు అర్థం కావట్లేదు. టీవీ చూసేటప్పుడు మాకు బాధగా ఉంటుంది. వాలంటీర్లు మంచి పనే చేస్తున్నారు. అంతమంది ముందు పవన్ కళ్యాణ్ గారు ఇలా మాట్లాడి వాలంటీర్ని అవమానించే విధంగా చేశారు కదా, మాకు చాలా బాధగా ఉంది నాన్న. చెబుతున్నాక అట్లా అనకూడదు. వాళ్ళు ఇల్లు తిరిగి పెన్షన్లు ఎన్ని పథకాలు ఎన్ని చేస్తున్నారమ్మా, అసిమంటోళ్ళని అట్లా అనకూడదు. మరి అతను ఎందుకు అంటున్నాడో మాకు. అలా మాట్లాడుతున్నారు కదా, నెక్స్ట్ ప్రజలకు ఎన్నుకొని గెలిపించుకుంటారంటారు ఆయన్ని? ఆయన లేదు నాన్న, మా తమ్ముడు జగన్మోహన్ రెడ్డి వస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం కుర్చీలోంచి దించుతాను నేను అని చెప్పి ఎవరు దించరు. వచ్చేది జగన్మోహన్ రెడ్డి అయ్యా నేను చెబుతున్నాగా, నేను గ్యారెంటీ ఇస్తా. మీకు ఏంటండి అంత నమ్మకం, ఏంటి జగన్ గారు? మాకు సాయిబాబాని నమ్ముకున్నా నాన్న, సాయిబాబా నాకు వాకిస్తాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చేది. నచ్చింది. వాలంటీర్లు బాగా చేశారు, వాలంటీర్లు బ్రహ్మాండంగా చేశారు. ఇట్టా ఇప్పుడు నేను 2 కాళ్ళు ఆపరేషన్ చేసుకున్నాను నాన్న. వాలంటీర్లు లేకపోతే మేము పంచాయతీ పోయి తెచ్చుకోవాలి పెన్షన్. మాకు ఇంటికి వచ్చి ఇస్తున్నారు, అది మంచి పనే కాదా? ముసలోళ్ళు ఉంటారు, తిరగలేని వాళ్ళు ఉంటారు, మరి వాళ్ళకి ఇంటింటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నారు. పెన్షన్ ఏంది, అన్ని పథకాలు వాళ్ళే చెబుతున్నారు వివరంగా. మరి వాళ్ళు లేకపోతే మేము అక్కడ పోవాలి పంచాయతీ కాడికి? అది మంచిదా కాదా? ఇంకేంది, వాలంటీర్ మంచి పని చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మంచి పనులు చేస్తున్నాడు అబ్బాయి. పవన్ కళ్యాణ్ గారు అనడం తప్పే. మరి క్షమాపణ చెప్పేదేమన్నా ఛాన్స్ ఉందా? ఆయన ఏం చెబుతాడు, 3 రోజుల నుంచి చెప్పమంటున్నారు. నిన్న ఆర్కే చెప్పాడు. అయితే నా సైన్యం పెద్దది, ఎందుకు భయపడుతున్నారు మీరు జగన్ సైన్యానికి అని చెప్పేసి మాట్లాడారు. సో అది ఎలా అనిపిస్తుంది? ఎవరు? పవన్ కళ్యాణ్ గారు, ఇంకొకరు గారు, జగన్మోహన్ రెడ్డిని ఏమి చేయలేరు అబ్బాయి. నేను చెబుతున్నాక ఏమీ చేయలేరు. ఆయనే గెలుస్తారు తప్పకుండా. నేను చెబుతున్నాక మా ధీమెళ్ళు ఉంటాయి ఆయనకి.